సినీగోయర్ ప్రేక్షకులకి నేను సౌమ్య అండ్ నమస్తే. చిన్నప్పటి నుంచి ఐవ్ ఈ ఒక్క కాంప్లిమెంట్ మాత్రం వచ్చింది బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాట్ యాజ్ అ చైల్డ్. సో మామూలు చిన్నపిల్లలకి వచ్చే షీ సో క్యూట్ అవి నేను పెద్ద ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నేను పాడేదాన్ని, మా ఇంట్లో మ్యూజిక్ ఉంది, మా నాన్నగారు నాకు కర్ణాటిక్ క్లాసికల్ నేర్పించేవారు. అండ్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా కానీ నెట్ మీద మొట్టి హీ యూస్ టు సే కమ్ సింగ్ అ సాంగ్, ఓ క్లాసికల్ పాట పాడు అని బలవంతంగా నేను నేర్చుకుంటూ పాడేదాన్ని. బట్ దెన్ కాంప్లిమెంట్స్ బాగా వచ్చేవి, పాట గురించి ఎలా ఉన్నా కానీ వాయిస్ చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది అని. ఫోన్లో ఎవరైనా మాట్లాడినా కానీ ఆ అమ్మాయి వాయిస్ ఎవరండి ఫోన్ లిఫ్ట్ చేసింది అని. సో చిన్నప్పటి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. వాయిస్ గురించి అయితే యా ఐ హావ్ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్. నథింగ్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో, ఐ డిడ్ హ్యావ్ ఎ నేమ్. ఎవరైనా అడిగితే అప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్పేసేదాన్ని, వాట్ ఎవర్ వుడ్ ఇంట్రెస్ట్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓషనోగ్రఫీ అని ఒకసారి, ఆస్ట్రానమీ అని ఒకసారి, ఆస్ట్రాలజర్ అని ఒకసారి, ఏ వాట్ ఎవర్, ఒక పర్టికులర్ ఎయిమ్ అంటూ లేదు. ఐ రిమెంబర్ ఇన్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కూడా ఐ టోల్డ్ మై ఫాదర్ దట్ ఐ విల్ టేక్ బైపీసీ బికాస్ ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్ అండ్ ఎండెడ్ అప్ టేకింగ్ ఎంపీసీ. అండ్ ఈ డెసిషన్ చేంజ్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే లోపల అట్ గ్రౌండ్ ఫ్లోర్ ఐ వాంటెడ్ టు టేక్ బైపీసీ, ఐ వెంట్ అండ్ ఎండెడ్ అప్ టేకింగ్ ఎంపీసీ. సో నెవర్ రియలీ హ్యాడ్ ఎ నేమ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఫిల్మ్స్లో కూడా ఏం చేస్తామని అడిగితే ఐ డెంట్ హ్యావ్ అన్ ఆన్సర్. అప్పుడు డ్యాన్స్ నేర్చుకునేదాన్ని, సో కొరియోగ్రాఫర్ అని చెప్పేదాన్ని, సింగర్ అని చెప్పేదాన్ని, కానీ ఐ డెంట్ నో ఏంటి ఎగ్జాక్ట్లీ అని. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్, దట్ వాజ్ మై ఎయిమ్. కన్సర్వేటివ్ నాట్ ఎగ్జాక్ట్లీ. మై మమ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఈవెన్ మై డ్రెస్సెస్ అండ్ యు నో మై ఫ్రెండ్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ మై డాడీ వాజ్ కూల్, ఎందుకంటే ఆయన జర్నలిజంలో ఉన్నారు, హీ వాజ్ అ పొలిటికల్ జర్నలిస్ట్. అండ్ మై బాబాయ్ వాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ మా పెద్దనాన్నగారు రాసేవారు. అండ్ సో ఫిల్మ్స్ అనేది ఉంది. మా నానమ్మకి ఫస్ట్ కజిన్ వచ్చి ముళ్ళపూడి వెంకటరమణ గారు. సో ఇట్స్ బీన్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, ఫిల్మ్స్ అండ్ జర్నలిజం అండ్ ఈ అదర్ కరియర్ లైక్ దిస్. సో ఇట్ వాజంట్ రియలీ అ షాక్. బట్ మా మదర్ సైడ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎందుకంటే వాళ్ళందరూ బ్యాంక్లో చాలా పెద్ద పెద్ద ఆఫీషియల్స్ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ అమ్మ సైడ్ ఉన్నారనమాట. నాన్న సైడ్ కూడా అందరూ ఇంజనీర్స్ డాక్టర్స్, కానీ ఒక మా నాన్నగారు ఇలా కొంతమంది దే హ్యావ్ ట్రైడ్ మీడియా అండ్ ఫిల్మ్స్. సో ఇట్ వాజంట్ రియలీ అ షాక్, కానీ మా నాన్న వాజ్ అ లిటిల్ కన్ఫ్యూజ్ బికాస్ చాలామంది వచ్చి అడ్వైజులు ఇచ్చేవారు. అదే టైంలో మా మదర్ చనిపోయారు. సో ఫ్యూచర్ నాశనం చేయొద్దు పిల్లది, తనేదో చెప్తూ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయించండి అని చెప్పి. ఐ రిమెంబర్ రైల్వేస్ కూడా ఏదో ఎగ్జామ్ రాశాను, బట్ ఐ ఫెయిల్డ్ ఫ్లంక్. సో దెన్ మై డాడీ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మై ఇంట్రెస్ట్ అని చెప్పి హీ సెడ్ ఓకే గో అహెడ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. యా ఆల్ దట్ వాజ్ దేర్. కలిసిన ప్రతి ఒక్కళ్ళు దే యూస్ టు ఒక అడ్వైస్తోనే కలిసేవారు. సో ఐ స్టాప్ మీటింగ్ పీపుల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఎందుకంటే నాకు క్లారిటీ లేదు నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అని. ఐ అంటిల్ యునో ఈ రేడియో థింగ్ హ్యాపెండ్ ఫస్ట్, జపాఫోర్ అని ఒక స్మాల్ టైమ్ రేడియో అనమాట, అది ఇలియాస్ గారు అని, ఆయన ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. ఆయన వచ్చి ప్రైవేట్ చంక్, ఒకటి 2 hours చంక్ తీసుకున్నారు 102.8 మెగాహెర్ట్స్లో. దానిలో చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ వెళ్ళి అక్కడ వర్క్ చేసేదాన్ని. ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఐ డెంట్ నో దీనిలో ఫ్యూచర్ ఏంటి అని, బికాస్ ఐ వాజ్ గెటింగ్ ఏదో పాకెట్ మనీ లాగా 2-3 thousands వచ్చేది అంతే. దాంతో లైఫ్ నడవదు. అండ్ మై డ్రీమ్స్ వర్ బిగ్, ఐ వాంటెడ్ అ బిగ్ హౌస్, బిగ్ కార్. సో ఏమీ తెలియదు ఫ్యూచర్ ఏంటి అని చెప్పి. రైట్ నౌ ఐ వాజ్ వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అది కంఫర్టబుల్గా ఉండింది, కానీ ఫ్యూచర్ ఏంటి అంటే తెలియదు. సో ఐ స్టాప్ మీటింగ్ పీపుల్, నాకు క్లారిటీ వచ్చేదాకా వద్దు అని చెప్పి ఐ స్టాప్ మీటింగ్ ఆల్ మై రిలేటివ్స్, స్టాప్ కాలింగ్ దెమ్. పెళ్ళిళ్ళకి వాటికి అటెండ్ అవ్వడం మానేశాను. ఐ యూస్ టు సిట్ అట్ హోమ్, స్టాప్డ్ కంప్లీట్లీ. నా ఐడియాస్తో మ్యాచ్ అయ్యే వాళ్ళనే నేను, నాకు ఇదొకటి కూడా చెప్పేవారు, బాగా చదివే వాళ్ళతో ఉంటే నువ్వు నీకు చదువు వస్తుంది అని. సో వాళ్ళు నాకు చాలా బోరింగ్గా అనిపించేవాళ్ళు, ఏమి మాట్లాడేవాళ్ళు కాదు, మ్యాథ్స్ ఆల్ఫా టీటా, ఇట్ వాజ్ వెరీ బోరింగ్. సో నేను కొంచెం యునో ఐ వాజ్ నోన్ యాజ్ సంబడీ హూస్ ఇంటెలిజెంట్, బట్ షీ వోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ అలా అనేవారు. ఐ వాజ్ ఎవ్రీ టీచర్స్ ఫేవరెట్ బికాస్ కల్చరల్స్లో ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ ప్రైజెస్ అండ్ ఢిల్లీ అది వెళ్ళి పర్ఫార్మెన్సెస్ అవి ఇచ్చి
I used to come back with a lot of prizes. So, andaru, she's intelligent, but she's not interested in studies. And luckily, na school lo kuda, they're not very particular. Chadu kunte ne manchi student lakpothe kaadu anjepi. My principal was an amazing guy, Shankarachari garu. So, aslu school lo pedda problem em rale. So, nenu alanti vaalane select chesukunnanu, who are good at culturals and who are also okay in studies. So that naaku akkada pedda culture shock lekunda. I tried first rankers tho vaalato friendship cheyadaniki try chesi. It didn't work out. I was in Delhi for some time. Nannaki Udayam bureau chief ka nanngaru Delhi vellaru. Appudu Delhi lo kontha kaalam unnanu for some 4-5 years maybe. Schooling a little here, little in Delhi, and then college completely in Hyderabad. Completely a Hyderabad girl. Lot. In fact, I remember free periods lo nenu okka cinema kuda miss ayyadanni kaadu. That's something my daddy was ఓకే అబౌట్ సినిమాలు చూస్తానని. అంటే కజిన్స్ ఎవరైనా వెళ్ళినా కానీ, సో నేను ఒక సెట్ ఆఫ్ కజిన్స్తో చిరంజీవి ఫ్యాన్స్తో చిరంజీవి సినిమాలు, నాగార్జున ఫ్యాన్స్తో నాగార్జున సినిమాలు, అలా అందరితో అన్ని సినిమాలు చూసేదాన్ని. అండ్ దెన్ ఐ యూస్ టు గో టు స్కూల్. జనరల్గా కిడ్స్ ఆఫ్ దట్ ఏజ్ దే వర్ నాట్ ఎలవ్ టు వాచ్ సో మెనీ ఫిల్మ్స్. సో నేను వాళ్ళకి డైలాగ్స్తో సహా సినిమాలు చెప్పేదాన్ని. అప్పుడు హీరోయిన్ ఈ డైలాగ్ చెప్తుంది, హీరో ఆ డైలాగ్ చెప్తాడు అని చెప్పి. సో ఒక్కసారి ఏదో కంప్లైంట్ వెళ్ళింది మా నాన్నకి. అప్పుడు హీ సెడ్ ఇంకా సినిమాలు చూడడానికి వీల్లేదు, చాలా ఎక్కువ అయిపోయింది అని అన్నారు. సో మా నాన్న, ఐ స్టిల్ రిమెంబర్ హౌ ఐ మేనేజ్ టు వాచ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ సమ్ మంత్స్. మా నాన్న పేజర్ కొన్నారు, అప్పట్లో పేజర్ అప్పుడే వచ్చిందనమాట, స్కూల్లో ఉన్నాను నేను. సో ఐ టోల్డ్ మై ఫాదర్, పేజర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడు అని. అంటే నేను టెలిఫోన్ ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి ఐ సెంట్ అ మెసేజ్ అనమాట. అక్కడ ఇన్స్టా ఆపరేటర్కి ఐ గేవ్ ఎ మెసేజ్, లెట్స్ వాచ్ హిట్లర్ ఫిల్మ్ అని చెప్పి. సో మా నాన్న ఏదో మెసేజ్ ఇవ్వు, హౌ ఇట్ వర్క్స్ అని అంటే నేను ఇచ్చిన మెసేజ్ ఇచ్చాను. చూసి మా నాన్న కోపం వచ్చి, కాసేపు ఇరిటేషన్ వచ్చి, దాని తర్వాత అయ్యో పాప అనిపించి హిట్లర్ సినిమాకి తీసుకెళ్ళాను. సో పేజర్ వల్ల మళ్ళీ నేను సినిమాలకి వెళ్ళడం మొదలెట్టాను. అది యాక్చువల్గా నేను ఒక సీరియల్కి ఫస్ట్ దే ట్రైడ్ మై వాయిస్. దానిలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు నా వాయిస్ ఒకటి ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి, అది ఇది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేశారు అక్కడ వాళ్ళు. ఒక సీరియల్కి చెప్పాను. సో డబ్బింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ అని చెప్పో మానేశాను. దాని తర్వాత గుడుంబా శంకర్కి వాయిస్ టెస్ట్ చేశారు, దానిలో కూడా రిజెక్ట్ అయ్యాను. సో డబ్బింగ్ ఈజ్ నాట్ మై ఫీల్డ్ ఎట్ ఆల్ అని చెప్పి నేను ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. బట్ మా నాన్న ఫ్రెండే ఒక ఆయన ఒక క్షణికం అని ఒక సినిమా తీస్తే దానికి నువ్వు చెప్పు, నేను దగ్గరుండి చెప్పిస్తాను, ఎవరు నేను క్రిటిసైజ్ చేయరురా అని చెప్తే అప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ సినిమా చెప్పి ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. దాని తర్వాత రేడియోలో, బట్ ఐ ఎంజాయిడ్ ద డబ్బింగ్ ప్రాసెస్ బికాస్ ఎవరు మధ్యలో ఆపలేదు, ఎవరు క్రిటిసైజ్ చేయలేదు, నా అంతటి నన్ను వదిలేశారు కాబట్టి ఐ రియలీ ఎంజాయిడ్ డబ్బింగ్ ఫర్ దట్ ఫిల్మ్. దాని తర్వాత రేడియోలో నా వాయిస్ విని శివ అని చెప్పి ఒక కోడైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన సూపర్కి నా వాయిస్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు సూపర్ మూవీకి. ఇన్ఫ్యాక్ట్ వాయిస్ టెస్ట్ ఐ కంప్లీట్లీ మెస్డ్ ఇట్ అప్. అనుష్కాకి ఒకసారి చెప్పించారు, ఆయిషా టాకియాకి ఒక సీన్ చెప్పించారు, అండ్ దెన్ ఆయిషా టాకియాకి 3 times వాయిస్ టెస్ట్ చెప్పించారు. థర్డ్ టైం ఐ థింక్ సరిగ్గా చెప్పాను అనుకుంటాను. సో దే ఓకేడ్ మై వాయిస్ అండ్ దెన్ దే వాజ్ రియలీ నో లుకింగ్ బ్యాక్. I didn't have to struggle. Maybe 160 to 170. See, firstly, నేను ఇనీషియల్గా చూసినప్పుడు నాకు అసలేం అర్థమయ్యేది కాదు బికాస్ దేర్స్ నో రీ రికార్డింగ్ అండ్ పైలట్ అంతా ఫుల్ నాయిస్తో ఉంటుంది. సో ఎవ్రీ ఫిల్మ్ యూస్ టు లుక్ ద సేమ్ టు మీ. ఎవరైనా వచ్చి అడిగితే స్టోరీ చెప్పేదాన్ని కాదు బికాస్ ఐఎమ్ వెరీ లాయల్, లేదు నేను స్టోరీ అయితే చెప్పాను కానీ సినిమా ఆడుతుందా లేదా చెప్పు. ఎస్పెషలీ ఛత్రపతి అవి చెప్పినప్పుడు సినిమా ఆడుతుందా అట్లీస్ట్ అని అంటే ఐ హ్యాడ్ నో ఆన్సర్ బికాస్ నాకు అసలు జడ్జ్మెంటే తెలిసేది కాదు. సో ఒక్క డబ్బింగ్ చెప్పే ప్రాసెస్ ఎంజాయ్ చేయడం తప్ప మూవీ చూసేసాను అబ్బా నాకు అంత తెలిసిపోయింది అంతే, బికాస్ అవుట్పుట్ వుడ్ బి సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసేదానికి ఆన్ స్క్రీన్కి అసలు సంబంధం ఉండేది కాదు. సో ఐ స్టాప్డ్ జడ్జింగ్, ఎందుకంటే బాగుంది అని నేను ఫిక్స్ అయితే అది ఆన్ స్క్రీన్ ఏదో ఉండేది, బాగాలేదని ఫిక్స్ అయితే చాలా బాగుండేది. సో నా జడ్జ్మెంట్ నేనే చాలా డిఫర్ అయ్యేదాన్ని. సో ఐ స్టాప్ జడ్జింగ్ మూవీస్. ఈవెన్ నౌ ఐ డోంట్ డూ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇది బాగుందా లేదా అని చూడనంతే. ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ మై క్యారెక్టర్ అండ్ ద సీన్.